వెల్కమ్ బ్యాక్. గండం గడిచింది, తౌటే తుపాను బలహీనపడింది. తీవ్ర తుపాను నుంచి తుపానుగా మారిన తౌటే మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. ప్రస్తుతం రాజస్థాన్ పశ్చిమ యూపీ వైపు పయనిస్తోంది. అయితే ఈ తౌటే ముప్పు తొలగిపోయింది అనుకునే లోపే మరో ప్రమాదం పొంచి ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ నెల 23న తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని, అది వాయుగుండంగా మారి ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. అది ఉత్తర కోస్తా బెంగాల్ తీరం వైపు పయనించి పశ్చిమ బెంగాల్లోని బర్మాలో తీరం దాటుతుందని అంచనా వేస్తోంది. ఇది ఎలా ఉంటే ఇవాళ గుజరాత్లో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. తౌటే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే చేయబోతున్నారు. ఉనా, డయ్యూ, జాఫ్రాబాద్, మహువా ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత తుపాను నష్టంపై అహ్మదాబాద్లో సమీక్ష చేయబోతున్నారు.